కార్తీక మాసానికి ఉన్న గొప్పతనం ఏమి అంటే, చాలా కష్టపడి అనేక క్రతువులు చేసినప్పుడు పొందేటటువంటి పుణ్యం ఏదైతే ఉంటుందో దాన్ని చాలా తేలికగా పొందడానికి వీలైనటువంటి స్థితి కార్తీక మాసమునందు కల్పింపబడుతుంది. మీరు చూడండి, అందుకే అసలు మొట్టమొదటి తిథి బలిపాడ్యమి అంటారు. ఆ బలిపాడ్యమి నాడు కల్పాన్ని అనుసరించి ఐదు రంగులతో రెండు భుజములతో కూడుకున్నటువంటి బలిచక్రవర్తి యొక్క మూర్తిని గీస్తారు. గీసి ఆయన పరివారాన్నంతటినీ కూడా తండుల రాసి అంటే బియ్యంతో గీస్తారు. గీసి బలిచక్రవర్తి దర్శనం చేసి ఒక ప్రదక్షిణం చేసి దీపం పెట్టి ఆయనని ఉద్దేశించి కొన్ని శ్లోకాలు చెప్పి, నీకు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం ఉన్నది, ఈ కాలమునందు నువ్వు భూమి మీదకొచ్చి పరిపాలన చేస్తావు, ఎవరు నిన్ను స్తుతి చేశారో వాళ్ళకి లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుందని బలిచక్రవర్తిని శ్లోకములతో పూజ చేస్తారు. అలాగే మానవీయ సంబంధములకు కూడా పెట్టింది పేరు కార్తీక మాసం. మిగిలిన ఏ మాసంలోనూ మీకు కనపడనటువంటి ప్రత్యేకత కార్తీక మాసంలో కనపడుతుంది. అందుకే రెండవ తిథి మూడవ తిథి అన్నా చెల్లెళ్ళకి సంబంధించింది. రెండవ తిథి నాడు చెల్లెలు కానీ అక్క కానీ పరమప్రేమతో అన్నని కానీ తమ్ముణ్ణి కానీ ఇంటికి పిలిచి భోజనం పెడతారు. కేవలం అక్క చెల్లెలు ఇంటికి వెళ్ళి ప్రేమతో భోజనం చేసి వచ్చినంత మాత్రం చేత అలా భోజనం పెట్టినటువంటి అక్క చెల్లెలకి దీర్ఘ సౌమాంగల్యం దక్కుతుంది. వెళ్ళి భోజనం చేసినటువంటి అన్నదమ్ముడికి అపమృత్యు దోషం తొలగుతుంది అని శాస్త్రవాక్కు. ఇంత గొప్పగా మీరు కార్తీక మాసం యొక్క వైభవాన్ని పరిశీలనం చేస్తే అందులో ఉండే విశేషమేమి అంటే, అనేకమైనటువంటి దేవతల ఆరాధన కనపడుతుంది. నాగుల చవితి నాడు పుట్ట దగ్గరికి వెళ్ళి నాగేంద్రుడికి ఆరాధన చేస్తారు. అలాగే పంచమి జ్ఞానపంచమి, నాగపంచమి, సరస్వతీ స్వరూపాన్ని ఆరాధన. షష్ఠి సుబ్రహ్మణ్యపరంగా ఆరాధన చేస్తారు. అలాగే సప్తమి శాఖాసప్తమి, 365 రోజుల్లో ఎప్పుడూ ఎక్కడా లేని రీతిలో కాయగూరలతో అమ్మవారికి పూజ చేస్తారు. అష్టమి గోపాష్టమి, గోపాల సహిత గోపూజ చేస్తారు. ఆ రోజున కృష్ణ పరమాత్మ యొక్క మూర్తి ఉంటే మంచిదే, లేకపోతే కనీసం కలశలోకి ఆవాహన చేసి గోపూజ చేస్తారు. ఇవాళ నవమి, అక్షయ నవమి అంటారు. ఇవాళ ఏ మంచి పని చేసినా అది అక్షయమైనటువంటి ఫలితములను, అక్షయ తృతీయ ఎలా ఇస్తుందో అలా ఇవ్వగలిగినటువంటి తిథి. ఇక ఏకాదశి ద్వాదశి ఎంత గొప్పవో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఉత్థాన ఏకాదశి, చిలుకు ద్వాదశి అంత గొప్ప తిథులు. కార్తీక మాసంలో వచ్చేటటువంటి ప్రతి తిథి కూడా అతి తేలికైనటువంటి విధానంతో ఆరాధన చేసి అనంతమైనటువంటి ఫలితాన్ని పొందడానికి యోగ్యమైనటువంటి కాలముగా పరిగణింపబడింది. అందుకే దక్షిణాయనంలో కార్తీక మాసానికి ఉన్నంత వైభవం బహుశ ఇంకా ఏ మాసమునకు కూడా కనపడదు. అంత గొప్ప మాసం.